హాయ్ అండి ఎండతో పని పని లేకుండా టమాటా పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కేజీ కేజీ టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నీట్గా శుభ్రం చేసుకుని వెడలుపుగా మందంగా ఉండే గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే చింతపండు కూడా వేసి ఉడకపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడకపెట్టుకుని మూత పెట్టుకుని ఉడకపెట్టుకుని తర్వాత తర్వాత మూత తీసేయాలి లేకపోతే ఆవిరంతా అందులో పడిపోతుందండి వాటర్ అంతాను ఈ లోపల పేస్ట్ చల్లారే లోపల మనం పొడి చేసుకుని రెడీగా పెట్టుకుందాం ఆ పొడి చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆవాలు మెంతుల పొడులు అనమాట ఈ టమాటా అది అంతా చల్లారిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ దీనికి నూనె నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి అదంతా వేగాక ఇంగువ కూడా వేసుకోవాలి ముందు ఈ పేస్ట్లో ఒక కప్పు ఒక కప్పు కారం తీసుకోవాలి ఒక కప్పు కారం తీసుకుంటే హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కనుక తక్కువైతే మళ్ళీ తర్వాత వేసుకొని కలుపుకోవచ్చు మనం అలాగే ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకొని కలిపేసుకుని తాలింపు అంతా వేగిపోయింది కదండి ఈ వేగిన తాలింపులో ఈ టమాటా పేస్ట్ కూడా వేసి ఒక్క నిమిషం పొయ్యి ఉంచి ఆ తర్వాత కట్టేసుకుని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ నూనె ఎక్కువైనట్టు ఉంటుంది కానీ తర్వాత పీల్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్